ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని రాజకీయాల్లో పక్కన పెట్టి చూస్తే ఆయనలో చాలా మంది డిగ్నిటీ అనే కోణాన్ని ఎక్కువగా చూస్తుంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే హుందాగా ప్రవర్తిస్తూ క్రమశిక్షణగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తారు అనే పేరు చంద్రబాబుకుంది. ఇక ఆయన కొన్ని కొన్ని సందర్భాల్లో ఫోటోలకు ఇచ్చే పోజులు కూడా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాయి. 70 ఏళ్ల వయసులో కూడా వయసు కనబడనీయకుండా యువకుడి మాదిరిగా ఉండే ఆయన స్వభావానికి ముందు యువత ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉంటారు. ఇక ఆయన ఎక్కడికైనా వెళ్లిన సమయంలో ఉండే ఫాలోయింగ్ కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లిన సమయంలో అక్కడ ఉండే ఫాలోయింగ్ అంత ఇంత కాదు. విమానాశ్రయాల్లో అయితే అభిమానులు ఆయనతో ఫోటోలు తీసుకోవడానికి ఎక్కువగా పోటీ పడుతుంటారు. తాజాగా ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో బయటకు వచ్చిన ఒక ఫోటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే విమానాశ్రయంలో పక్కన బ్యాగ్ తో కూర్చున్న ఒక ఫోటో కూడా అభిమానులకు ఫిదా చేసింది. ఈ నేపథ్యంలో ఒక ఫోటోకి చంద్రబాబు అభిమాని సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని చెబుతూ ఒక పోస్ట్ పెట్టాడు. తాత, ఈ ఫోటో చూశాక కార్పొరేట్ వ్యాపారవేత్తను చూసిన ఫీలింగ్ వచ్చింది. 70 ఏళ్ల వయసులో కడ్డీ ముక్కలా ఉన్నావు, నీకో విషయం చెబుతా, మేము రాష్ట్రాన్ని ఎప్పుడు వదిలేశాం, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు అని మాత్రమే చూస్తున్నాం. ఏమి రాయల్టీస్ సామీనిది, నీ స్టైల్ కి ఫిదా. ఇంకో విషయం చెప్తా, మా సీఈఓ లేడని ఆంధ్రప్రదేశ్ బాధపడుతుంది, నువ్వు ఉంటే రాష్ట్రానికి అందం సామి. పెన్షన్ రాలా, ఆయన ఉంటే ఏదో ఒకటి చేసేవాడు అంటున్నారు జనాలు. జీతాలు రాలా, 5 ఏళ్లలో ఎప్పుడూ లేట్ అవ్వలేదు అంటున్నారు ఉద్యోగులు. నీళ్లు రాలా, ఆయన ఉంటే పొలాలు పచ్చగా ఉండేవంటున్నారు రైతులు. ఉద్యోగాలు పోతున్నాయి, ఆయన ఉంటే జీతాలు పెరిగేవనుకుంటున్నారు చిరుద్యోగులు. కంపెనీలు రావట్లేదు, ఆయన ఉంటే ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం అనుకుంటున్నారు నిరుద్యోగులు. ఎవడు నవ్వినా నువ్వు లేవని ఏడుస్తున్నారే, దేవుడు ఏదైనా మాయ చేస్తే బాగుండని దండం పెట్టుకుంటున్నారు అన్నట్టు ఫోటోకి స్టిల్ ఇచ్చావా, క్లిక్ అలా వచ్చేసిందా అంటూ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.